నాయకురాలు రోజా మందపడి మేడం చెప్పండి ఎందుకు ఇంత పెద్ద స్పందన ఇది ఊహించిందనా ఎందుకు ఇంత రియాక్షన్ ఉంది పబ్లిక్ లో వైఎస్ శర్మల బస్ యాత్ర సమయకి రాష్ట్ర కోసం చేస్తున్నారు గాని ఎందుకంటే ప్రధానంగా ఇది సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉన్న జిల్లాలో ఈ రియాక్షన్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం ఈ రోజు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై ఈ రాష్ట్ర విభజనకు వాళ్ళందరూ కూడా సపోర్టివ్ గా ఉండటం వల్ల ఈ రాష్ట్ర విభజన జరిగితే అన్ని రకాలుగా సీమాంధ్ర ప్రజలు నష్టపోతారు ఈ ప్రాంతం ఎడారి అవుతుందన్న భయంతో ఈ రోజు సమైకాంధ్రకి సపోర్టివ్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మకి అలాగే శర్మిల గారికి ప్రజలు రమరథం పట్టడం మనం స్పష్టంగా చూస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి బొత్స గారు ప్రజల కోసం సమైకాంధ్ర కోసం సమైకాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరగకుండా రాజీనామాలు చేయలేదు నిరాహార దీక్షలు చేయలేదు పదవుల్ని పట్టుకొని వేలాడుతూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు ఈ రోజు వాళ్ళకేసిన ఓట్లేసిన ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ధర్నాలు చేస్తుంటే ఉద్యోగస్తులు జీతాలు రాకపోయినా పర్వాలేదని వాళ్ళు కూడా ఉద్యమిస్తుంటే వ్యాపారస్తులు వాళ్ళకి నష్టం జరిగినా పర్లేదని విద్యార్థులు వాళ్ళ చదువు పాడైనా పర్లేదు భావితరాల వాళ్ళకి భవిష్యత్ బాగుండాలి అని చెప్పి ఉద్యమాలు చేస్తుంటే కనీసం పట్టించుకోకపోవటం వల్లే ఈ రోజు ఢిల్లీ పెద్దలకి తెలుగు వాళ్ళంటే ఒక చిన్న చూపు ఒక నిర్లక్ష్యం కలిగి ఈ రోజు విధి విధానాలను కూడా ప్రకటించకుండా ఈ రోజు మేము కట్టుబడి ఉన్నాం ఈ రోజు తెలంగాణ ఇచ్చేది ఇచ్చేది అని చెప్పడం కూడా జరుగుతుంది సో ఈ రోజు ప్రజల్లో ఉధృతంగా వస్తున్న ఈ ఉద్యమాలని చూసి ఇప్పుడిప్పుడు చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కొత్త డ్రామాలు లేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆత్మ గౌరవం యాత్ర అంటున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మీరు ఇక్కడ సీమాంధ్ర ప్రజల మనోభావాలకి విలువ ఇవ్వకుండా తెలంగాణ విడదీయడానికి మరి విభజనకు మీరు సపోర్టివ్ గా ఉన్నామంటూ అనుకూలంగా లెటర్ ఇచ్చి మరి సెపరేట్ రాజధాని పెట్టడానికి 5 లక్షల కోట్లు కావాలి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తట్టాబుట్టా సర్దుకోమని చెప్పిన మీరు మరి ఈ రోజు ప్రజల్లో వచ్చిన ఈ ఉద్యమం చూసి వెంటనే మీ పార్టీని రక్షించుకోవడం కోసం ఆత్మరక్షణ అన్న యాత్రలాగా ఇది ఆత్మ గౌరవ యాత్ర చేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు ఈ రోజు సమన్యాయం జరగాలి సీమాంధ్ర ప్రజలకి విద్య ఉద్యోగం జలాలు విద్యుత్ అలాగే రాజధానిలో సమన్యాయం జరగాలి అంతవరకు నిద్రపోను అని చెప్పడం ఎలాగుంది అంటే అత్తగారు చనిపోయిన 6 నెలలకి గోడలు పొర్లి పొర్లి ఏడ్చిందంట అంటే అత్తగారి మీద గోడలకు ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది అలాగే ఈ రోజు నెల రోజులు అవుతుంది ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే ఆయన ఇప్పుడు నిదానంగా బయటకు వచ్చి అయ్యో ప్రజలకు అన్యాయం జరుగుతుంది సో వాళ్ళు రోడ్డు మీద ఉంటే నేను ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు నేను మీకోసం యాత్ర చేయటం అనటం అనేది కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని వంచడానికి చేయటమే ఈ యాత్ర అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు చూస్తే ఇప్పుడు నేను సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న అధిష్టానం నా మాట వినలేదు అంటారు ముందు ఇక్కడ విభజన జరగాలి అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ముందుగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయినా కూడా పట్టించుకోకుండా ఈ రోజు రెండు కళ్ళ సిద్ధాంతం లాగా ఇక్కడ కొత్త పార్టీని తయారు చేసి కాంగ్రెస్ తరఫున ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కొత్త డ్రామాకి తెరలేపారు తప్ప సీమాంధ్ర ప్రజలకి వాళ్ళకి ఎటువంటి అభిమానం లేదు ఈ రోజు సీమాంధ్ర ప్రజల కోసం రాజీనామాలు చేసినా వాళ్ళ కోసం ఉద్యమాలు చేసినా అదేవిధంగా ఆభరణ దీక్షలు చేసినా లేదా వాళ్ళలో ఒక భరోసా నింపగలిగిన శక్తి ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అందుకే ఈరోజు శర్మిల గారు ఈ సమైక ఆంధ్ర కోసం ఆమె చేసే శంకారావానికి వీళ్ళందరూ కూడా ఈ విధంగా వచ్చి మరి బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే ప్రజలు ఈ రాష్ట్రం సమైకంగా ఉండాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది స్పష్టంగా ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల వలన ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నాం